వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నట్టు ఆయన అన్నట్టు పలు మీడియాల్లో ప్రసారమైంది. ఇక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి చిత్ర పరిశ్రమ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. సీనియర్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య ప్రసన్న కుమార్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సినిమా వాళ్లకు బలుపెక్కువ. ఈ మాట వినగానే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది. ఇక్కడి వాళ్ల కష్టాలు గుర్తొచ్చి, కాని తర్వాత స్వాభిమానంతో ఆలోచిస్తే నిజమే కదా, బలుపు ఎందుకు ఉండకూడదు అనిపించింది. ఈ మాట అన్నవాడు వాడి జీవితంలో 5,000 మంది పాత్రల్ని కలుస్తాడేమో పర్సనల్ గా. ఒక్క సినిమా వాడు మాత్రమే సినిమాకు 50 మంది చొప్పున 50 ఏళ్లలో 2,50,000 పైచులకు పాత్రల్ని కలిసేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు ఓటేసిన వాడిని మాక్సిమం ఓటర్ మహాశయ అంటాడు. సినిమా వాడు మాత్రమే ప్రేక్షకుణ్ణి దేవుడు అంటాడు. ప్రజలు ఎన్నుకున్నాక ఒక రాజకీయ నాయకుడు గెలిచి పదవిలో ఉన్నంత వరకే అతనికి మర్యాద. కొద్ది మందికి మాత్రమే మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో స్థానం. కాని సినిమా వాడు భూమి మీద మనిషి మనుగడ ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాడు. భారతదేశంలో సినిమా పుట్టి 100 ఏళ్లైంది. అందులో తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్లు ప్లస్. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం, రాజకీయం పుట్టక ముందే సినిమా పుట్టింది. ఎన్నో పోరాటాలని, అమరవీరుల ఆత్మకథలని, దేశ సాంస్కృతిక సారస్వత సంపదలని ఒక మాధ్యమంలో నిక్షిప్తం చేసి ఇవాళ మీరంతా అమ్ముకుంటున్న చెట్ల పేర్లని తరతరాలకి తెలియపరుస్తోంది. బలుపుంటే తప్పేంట్రా బడాచోర్ అంటూ దర్శకుడు విఎన్ ఆదిత్య వైసీపీ ఎమ్మెల్యేపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.